తెలుగు సినిమా చరిత్రలో విశ్వనట చక్రవర్తిగా మూడు దశాబ్దాలకు పైగా ఏలిన గొప్ప నటుడు వి రంగారావు ఎన్నో విభిన్న పాత్రలు చేసి ఆ పాత్రలకు తన నటనతో జీవం పోసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఆయన ఇక నర్తనశాలలో తన నట విశ్వరూపాన్ని చూపించి మన దేశంలోనే మొదటి అంతర్జాతీయ అవార్డు కైవసం చేసుకున్న నట తపస్వి మన వి రంగారావు మరి ఆ రోజుల్లోనే డిగ్రీ చదివి అగ్నిమాపక దళంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసే ఆయన సినిమా రంగం వైపు ఎలా వచ్చారు ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణా జిల్లా నూజివీడిలో పంతొమ్మిది వందల పద్దెనిమిది జులై మూడో తేదీన శ్రీ కోటేశ్వర నాయుడు శ్రీమతి లక్ష్మీ నర్సాయమ్మలకు ఎస్వి రంగారావు జన్మించారు ఈయన పూర్తి పేరు సామన్ల వెంకటరంగారావు నటన అంటే ఎంతో ఉన్న ఈయన డిగ్రీ పూర్తి చేసి అగ్నిమాపక సిబ్బందిలో ఉద్యోగం చేస్తూ రంగస్థలంలోకి ప్రవేశించారు ఆ తర్వాత షేక్స్పియర్ నాటకాలు అనేకం వేశారు దానిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం మద్రాస్ చేరారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం వరోధిని అనే సినిమాతో ఆయన తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు కానీ ఆ సినిమా పరాభవం అవడంతో మనస్తాపానికి గురై మళ్లీ ఉద్యోగం చేసుకుంటూ దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా రంగం వైపు చూడలేదు తన మనసులో ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత మద్రాస్ వచ్చి సినీ అవకాశాల కోసం ఒక సంవత్సరం పాటు ఎదురు చూస్తుండగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం పల్లెటూరి పిల్లలో చిన్న వేషం దొరికింది దొరికింది చిన్న వేషమే అయినా తన నటనతో అందరినీ మెప్పించి సినీ రంగంలో తన నట జీవితాన్ని కొనసాగించారు ఒక కళాకారుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి ఆరడుగుల ఎత్తు గంభీరమైన రూపం గల ఆయన పాతాళ భైరవి సినిమాలో దృష్టపాత్రల్లో ఆయన చూపిన అభినయం ఇప్పటికీ ప్రతి ప్రేక్షకుడి మధ్యలో నిలిచిపోయింది ఆ సినిమాలో జే పాధాలపైవి అంటూ ఆయన చెప్పే డైలాగ్ అనుసరించటం ఇప్పటికీ ఎవరి తరం కాదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి ఇక ఆయన చేసిన రావణాసురుడు కంసుడు కీచకుడు వంటి పాత్రలు హీరోలకు ధీటుగా ఉంటూ ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ప్రతి ప్రేక్షకుణ్ణి కట్టిపడేలా చేశాయి ఇంకా చెప్పుకుంటే మాయాపచార్ చిత్రంలో ఘటోత్కచని పాత్ర భక్త ప్రహ్లాదలోని హిరణ్య కసిపుడి పాత్రలో ఆయన నట విశ్వరూపం నభూతో న భవిష్యత్ కేవలం విలన్ పాత్రలే కాకుండా అన్ని రకాల పాత్రలను పోషించిన ఘనత ఎస్వి రంగారావుదే అని చెప్పాలి ఆయన చేసిన మిస్సమ్మ తోటికోడళ్ళు వంటి కొన్ని సినిమాల్లో తన నటన ప్రతి ప్రేక్షకుణ్ణి కడుపుబ్బా నవ్విస్తాయి ఇవే కాకుండా తాత తాతమనవుడు వంటి కుటుంబ చిత్రాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తాయి ఇక వ్యక్తిగత విషయానికి వస్తే మంచి దాన హృదయం కలిగిన ఈయన ఒక గొప్ప శివభక్తుడు ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా శివ పూజ చేశాకని ఆయన రోజు ప్రారంభమయ్యేది అని చెప్పేవారు ఈయన ఇంటిలోని లైబ్రరీలో ఎక్కువగా వివేకానంద పుస్తకాలే ఉంటాయి ఈయన గొప్ప సహృదయం కలవాడికి నిదర్శనం చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయల విరాళం ఇచ్చాడు తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు రంగారావుకి తెలుగుతో పాటు తమిళ్ ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వచ్చు పాతాల భైరవి తమిళ వర్షన్ లో కూడా ఈనే నటించగా అటు తమిళ ప్రేక్షక ఆదరాభిమానాలు కూడా పొందారు పౌరాణిక చిత్రాలలో ఫ్యాంటసీ చిత్రాలలో సాంఘిక చిత్రాల్లో ఇలా అది ఇది అంటూ ఏ భేదం లేకుండా ఏ పాత్రలైనా తనదైన శైలిలో ఆ పాత్రల్లో జీవించసాగారు అయితే నటుడిగానే కాకుండా నిర్మాతగా డైరెక్టర్గా కూడా పలు చిత్రాలు నిర్మించి విజయాన్ని సాధించసాగారు ఇలా విశ్వనట చక్రవర్తి నటసార్వభౌమ నటశేఖర నటసింహ వంటి ఎన్నో అభిరుదులు కైవసం చేసుకున్న ఆయన జులై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం గుండెపోటుతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు నవరసాలన్నిటినీ తన మతాల స్వభావంలో సునాయాసంగా ఒలికించి అందరి మన్ననలు పొందిన నటుడు ఎస్ వి రంగారావు మన తెలుగువాడిగా పుట్టడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం